ఇంటి ముందు పార్క్ చేసిన బైకును పట్టపగలే దొంగతనం చేసిన సంఘటన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 14వ వార్డులో చోటు చేసుకుంది. బాధితుడు సీసీటీవీ రికార్డు ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 14వ వార్డులో బైక్ చోరీ జరిగింది. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ను పట్టపగలు చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగుడు బైక్ చోరీ దృశ్యాలు సీసీటీవీ రికార్డు అవ్వడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మున్సిపాలిటీ పరిధిలో గల గత 3 నెలల క్రితం జులై నెలలో ఇదే ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనానికి విఫలయత్నం చేయగా ఆగస్టు నెలలో మున్సిపల్ ప్రధాన రోడ్డుపై ఉన్న దుకాణ సముదాయంలో నగదు వెండి చోరీ చేశారు. పట్టపగలే వరుస దొంగతనాలకు దుండగులు పాల్పడడంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సీసీ కెమెరాలు ఉండగానే ఇన్ని దొంగతనాలు జరుగుతుంటే పోలీసులు మాత్రం పికెటింగ్ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టపగలే దొంగతనాలు జరుగుతుంటే రాత్రి సమయాల్లో మాకు దిక్కెక్కడదని స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.